हाय फ्रेंड्स, वेलकम टू माय इंग्लिश रूम। ఈ రోజు మనం షల్ మరియు విల్ ఈ రెండు ఎలా వాడాలి అనే విషయం పరిశీలిద్దాం। సాధారణంగా మనం ఈ వాడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ఒక వాక్యంలో షల్ వాడాలా విల్ వాడాలా అని ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం। ఈ క్లాస్ ద్వారా ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడమే మా తాలిక ముఖ్యమైనటువంటి జై। షల్ వర్సెస్ విల్ ఈ మూడు వాక్యాలని పరిశీలిద్దాం। ఐ షల్ హెల్ప్ యూ లేదా ఐ విల్ హెల్ప్ యూ అంటే ఇక్కడికి వచ్చేసరికి అంటే ముందుగా సబ్జెక్ట్ ఉంటుంది, షల్ లేదా విల్ వాడతాము, ప్లస్ వి వన్ వెర్బ్ ఎప్పుడు కూడా ఒకటో రూపంలోనే ఉంటుంది, తర్వాత మిగిలేదు। ఇక్కడికి వచ్చేసరికి షల్ ఐ హెల్ప్ యూ లేదా విల్ ఐ హెల్ప్ యూ ఇలా మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్లో వాడుకోవచ్చు। ఇలా వాడుతున్నప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే షల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్రజెంట్ రూపంలో ఉండేవారు ప్లస్ కంటిన్యూ। ఇక్కడ నో అని చెప్పామనుకోండి, నో ఐ షాల్ నాట్ హెల్ప్ యూ లేదా ఐ విల్ నాట్ హెల్ప్ యూ అంటే సబ్జెక్ట్ షల్ లేదా విల్ ప్లస్ నాట్ వెర్బ్ ఒకటో। సో ఈ షల్ లేదా విల్తో ఉండే వాక్యాలు సాధారణంగా ఈ మూడు రూపాల్లో మనకి కనబడుతూ ఉంటాయి। అయితే ఈ షల్లు మన నిత్య జీవితంలో చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది, లీగల్ డాక్యుమెంట్స్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు, అదే కాకుండా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా రిక్వెస్ట్ సందర్భంలో ఇది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం। మిగిలిన సందర్భాల్లో షల్ యూసేజ్ చాలా తక్కువగా ఉంటుంది। అయితే ఈ షల్ని ఏ విధంగా ఏ సందర్భాల్లో వాడతామనేది మనం ఇప్పుడు చూద్దాం। షల్తో కాంట్రాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం। ఇలా ఉండేటప్పుడు మనం ఐ విల్ అనైనా చదవచ్చు, ఐ షల్ అనైనా చదవచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఆధారంగా విల్ అనాలా షల్ అనాలా అనేది మనం చూసుకుంటాం। ఇక్కడ నెగిటివ్గా ఐ షంట్, ఐ ఓంట్, ఐ షంట్ అంటే ఐ షల్ నాట్, ఐ ఓంట్ అంటే ఐ విల్ నాట్, అంటే విల్ నాట్ను వాడేటప్పుడు ఓంట్గా, షల్ నాట్ను వాడేటప్పుడు షంట్గా వాడతాం। ఇలా ఉండేటప్పుడు ఐ విల్, వీ విల్, వీ షల్, యూ విల్, యూ షల్, అలా మనం అన్నిటికీ కూడా ఇలా ఉంటే ఏదైనా చదవచ్చు। విల్లు చదవాలా షల్ చదవాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు। అయితే అక్కడ సిచ్యువేషన్ అనేది ఆ వాక్యం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది। ఈ విధంగా మనం షల్ని విల్ని కాంట్రాక్షన్ చేయొచ్చు। క్వశ్చన్ ట్యాగ్ గురించి చూద్దాం, షల్ లేదా విల్తో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాం। ముఖ్యంగా లెట్స్ గో టు ద బీచ్, లెట్స్ మీన్స్ లెటస్ గో టు ద బీచ్, ఖచ్చితంగా మనం షల్ ఊయిగా క్వశ్చన్ ట్యాగ్ని వాడాలి। లెట్స్ స్టార్ట్ ద క్లాస్, దీన్ని కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ షల్ ఊయి వాడతాం। అంటే లెట్తో ఏదైనా ఒక వాక్యం వచ్చి దాంతో క్వశ్చన్ ట్యాగ్ గారు వాడవలసి వచ్చినప్పుడు మనం షల్ని ఉపయోగిస్తాం। షల్, విల్ ఇవి సాధారణంగా మనం ఫ్యూచర్ టెన్స్లో వాడుతూ ఉంటాం। ఈ ఫ్యూచర్ టెన్స్లో వాడేటప్పుడు ఎప్పుడు ఎలా వాడతామో చూస్తాం। ఫస్ట్ పర్సన్తో వాడేటప్పుడు అంటే ఐతో కానీ ఉయితో కానీ వాడేటప్పుడు షల్ని ఫ్యూచర్ టెన్స్కి వాడతాం, స్ట్రాంగ్ ఫ్యూచర్ అయ్యేటప్పుడు విల్లు వాడతాం। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ గో టు కాశీబుగ్గ, ఐ షల్ గో టు కాశీబుగ్గ అంటే నేను కాశీబుగ్గ వెళ్ళడానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నాను, అంటే చివరి నిమిషంలో వెళ్తే వెళ్ళొచ్చు లేదంటే లేదు। ఐ విల్ గో టు కాశీబుగ్గ అంటే ఆల్రెడీ నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానమాట, ఆల్రెడీ బయలుదేరుతున్నాను, దానికి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ నేను అక్కడ వెళ్ళి మీట్ అయ్యి కలిసి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళాలి, అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం విల్ని వాడతాం। అంటే ఫ్యూచర్లో స్ట్రాంగ్ అయిన విషయం గురించి మాట్లాడితే విల్ని వాడతాం, జనరల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ టెన్స్కి షల్ని వాడతాం। మనం రాసేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ అనేటప్పుడు ఐ లేదా ఉయ్ పక్కన షల్ని రాస్తూ ఉంటాం। అదేవిధంగా మిగిలేవి సెకండ్ పర్సన్ మరియు యూ, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, వీటితో వాడేటప్పుడు విల్ అనేది మనం ఫ్యూచర్ టెన్స్లో వాడతాం। దే విల్ గో టు పర్లాకిమిడి,
దే విల్ గో టు పర్లాగమిడి అంటే వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఫ్యూచర్ అనమాట, అంటే అన్సర్టనిటీ ఫ్యూచర్ని గురించి వాడేటప్పుడు మనం వాడుతాం. అదే యూ షాల్ డూ ఇట్ అంటే నువ్వు ఖచ్చితంగా ఆ పని చెయ్యు. అలా సర్టనిటీ స్ట్రాంగ్గా ఉండేటప్పుడు మనం షల్ వాడతాం. అంటే విల్లు షల్లు కలిసి అందుకే మనం నేర్చుకోవాలి. విడదీసి నేర్చుకుంటే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే మనం ఫ్యూచర్ టెన్స్లో జనరల్ ఫ్యూచర్ వాడేటప్పుడు మనం ఫస్ట్ పర్సన్ పక్కన మనం షల్ను వాడతాం, మరియు స్ట్రాంగ్ ఫ్యూచర్ అయితేనే విల్ని వాడతాం. అదే యూ హీ షీ ఇట్ దే వీడితో మాత్రం ఫ్యూచర్ టెన్స్లో విల్లు వాడతాము, అదే స్ట్రాంగ్ ఫ్యూచర్ అయితే మాత్రం షల్ని వాడతాం. ఈ వాక్యాలు పరిశీలిద్దాం. ఐ విల్ డూ ఇట్ టుమారో, నేను ఈ పనిని రేపు చేస్తాను. ఈ ఐ పక్కన ఈ విల్లు వాడుతున్నాం కాబట్టి ఇది డెఫినెట్గా నేను చేస్తాను అన్నాను. అంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఆ పని అని ఎదురుగుండా వాళ్ళకి మనం అష్యూరెన్స్ ఇస్తున్నాం, ఐ విల్ డూ ఇట్. అదే ఐ షాల్ డూ ఇట్ అంటే నేను చేయడానికి ప్రయత్నము చేస్తాను. ఇకపోతే ఈ రెండో వాక్యం చూడండి. ఐ షాల్ మీట్ యూ ఎట్ 7 AM ఆన్ నెక్స్ట్ సండే. అంటే వచ్చే ఆదివారం ఉదయం 7 గంటలకు మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే సాధ్యమైనంత వరకు మిమ్మల్ని నేను కలుస్తాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే కలవలేని తప్పించి మ్యాక్సిమం కలుస్తాను. అలా ఫ్యూచర్ అనమాట చెప్పేటప్పుడు వాడతాం. ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 9:40 PM. ఈ సెంటెన్స్ చూడండి. ద ట్రైన్ విల్ లీవ్ ఇట్ అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ట్రైన్ అంటే దీనికి విల్ అనేది ఫ్యూచర్ టెన్స్. అంటే ఆ ట్రైన్ 9:40కి బయలుదేరుతుంది. బయలుదేరచ్చు, 1-5 నిమిషాలు లేట్ అవ్వచ్చు, లేదా 1-5 నిమిషాలు ముందు రావచ్చు. కానీ అంటే ఖచ్చితంగా 9:40 అంటే 9:40 కొంచెం ముందు వెనుకతలో ఇటు అటులో ఆ ట్రైన్ వస్తుంది. హీ విల్ బి బ్యాక్ ఇన్ 2 డేస్. చూడండి, హీ విల్ బి బ్యాక్, వాడు ఓ 2 రోజుల్లో వచ్చేస్తాడు. 2 రోజుల్లో వచ్చేస్తాడంటే అర్థం రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అలా 1-2 రోజుల్లో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఇలా మనం విల్లుని షల్ని కూడా నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. అయితే మీకు ఎప్పుడైనా విల్లు వాడాలా షల్ వాడాలని డౌట్ వచ్చినప్పుడు మాత్రం విల్లునే వాడండి, షల్ను వాడకండి. సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు విల్లునే ఎక్కువగా వాడుతూ ఉంటాం. షల్ని మనం నిత్య జీవితంలో మాట్లాడుతున్నప్పుడు సలహాలు ఇచ్చే సందర్భంలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. షల్ వు ఈట్ సంథింగ్. సో కొద్దిగా ఆకలిస్తున్నట్టుంది, మనం ఇప్పుడు ఏమైనా తిందాము. షల్ వి టేక్ ఏ ట్యాక్సీ హోమ్. మీ ఫ్రెండ్ మిమ్మల్ని నడిపిస్తున్నాడండి, జగదాంబ జంక్షన్ నుండి NET నడిపిస్తున్నాడు, కొద్ది దూరం నడుచుకొని వెళ్ళాము. అప్పుడు షల్ వి టేక్ ఏ ట్యాక్సీ, ఎందుకయ్యా నడిపిస్తావు, ట్యాక్సీ తీసుకొని వెళ్దాం. అటువంటి సందర్భంలో ఇలా మనం షల్ వి గో నౌ, మన పని అయిపోయింది, మనం ఇక్కడ బయలుదేరదామా, ఎక్కడికో బయలుదేరాలి, మాటలు అవుతున్నాయి, షల్ వి గో నౌ, బయలుదేరా. షల్ యూ స్టాప్ టాకింగ్, మీ ఫ్రెండ్ మాటలతో మీకు విసిగించేస్తున్నాడు, ఏమయ్యా కొద్దిగా ఆపవయ్యా బాబు, నువ్వు ఆపితే కొద్దిగా మేము ప్రశాంతంగా ఉంటాం అని చెప్పడానికి షల్ యూ స్టాప్ యువర్ టాకింగ్. సపోజ్ మీరు రూమ్లో ఉన్నారు, చల్లగా ఉంది, కిటికీ వేయాలి, ఇట్ ఈస్ కోల్డ్, షల్ ఐ క్లోజ్ ద విండో, ఆ కిటికీ డోర్ మూసేనా. ఇలా మనం అక్కడ పక్క వాళ్ళకి సజెషన్గా మాట్లాడేటప్పుడు మనం షల్ని వాడుతూ ఉంటాం. షల్ని మనం వాలంటీర్గా ఎదుటి వారికి ఏదైనా ఆఫర్ అడిగేటప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ వాక్యాల పరిస్థితి, మీ సార్ బ్యాగ్ మోస్తూ ఉన్నారు, మీరు కనబడతారు. దట్ బ్యాగ్ లుక్స్ హెవీ, షల్ ఐ క్యారీ ఇట్ ఫర్ యూ. మనం ఆఫర్ చేస్తాం, నేను మీకు కొద్దిగా మోసి పెడతాను. అంటే ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు కూడా ఈ షల్ని మనం వాడుతాం. అదేవిధంగా షల్ ఐ వెయిట్ ఫర్ యూ, మీకోసం నేను కాసేపు ఉంటాను వెయిట్ చేస్తాను అంటే ఆఫర్ అనమాట. అంటే మీరు వచ్చే వరకు మీ పని ముగించుకోండి, పర్లేదు, మీరు వచ్చే వరకు నేను మీకోసం వెయిట్ చేస్తాను. ఐ షల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ యూ. ఓ మీరు వస్తున్నారా, మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను చేస్తాను. ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ప్రతి ఒక్కటి మీకు సంబంధించిందంతా కూడా నేను చాలా జాగ్రత్తగా కేర్ చేస్తాను. ఇలా మన ఎదుటి వ్యక్తికి ఆఫర్ ఇచ్చేటప్పుడు షల్ అనేది వాడుతూ ఉంటాం. షల్ అనేది
ఎదుటివారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా యూ షాల్ డూ ఇట్ ఆ విధంగా కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ షల్ అనేది ఫార్మల్గా మనం నిత్య జీవితంలో వాడేటప్పుడు మాత్రము ప్రశ్న రూపంలోనే, ముఖ్యంగా చిన్న చిన్న ప్రశ్నల రూపంలోనే ఉంటుంది. అమెరికాలో దీంట్లో పర్టికులర్గా ఉంటుంది, కానీ మిగిలే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ కూడా ఎదుటి వ్యక్తితో చిన్న చిన్న ఆఫర్స్ మరియు సజెషన్స్ ఇచ్చేటప్పుడే మనం ఈ షల్ని చూస్తూ ఉంటాం. అయితే రైటింగ్ విషయంలోకి వచ్చేసరికి గ్రామటికల్గా మనం అక్కడ ఉండేటటువంటి సెంటెన్స్ మీద ఆధారపడి షల్ వాడాలా విల్లి వాడాలా అనేది చూడాలి. పర్టికులర్గా మనకి షల్లా విల్లా అనే డౌట్ వచ్చేటప్పుడు మాత్రం మనం విల్లునే వాడుకోవడం ఉత్తమం. నెస్ షల్లతోని కానీ విల్లుతో కానీ హ్యావ్ అనేటటువంటిదే వస్తుంది. ఐ షల్ హ్యావ్, హీ షల్ హ్యావ్ అంటాం. అంటే హీ అనగానే హ్యాస్ అని అనుకుంటాం, కానీ కాదు. షల్ కానీ విల్లు కానీ వచ్చేటప్పుడు వాటి పక్కన మనం హ్యావ్నే తీసుకుంటాం, అంతేగాని హ్యాస్ని తీసుకోం. ఇలా షల్ విల్లు వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి, అంటే అది ఏ సందర్భంలో అనేది మనం చూసుకోవాలి. అయితే మనకి ఏది కూడా అర్థం కాకపోతే మాత్రం విల్లు వాడుకోవడమే ఉత్తమం. షల్ వర్సెస్ విల్ ఎలా వాడాలో చూసాం కదా మన నెక్స్ట్ క్లాస్లో. షుడ్ కామ వుడ్ అవి ఎలా వాడాలో చూద్దాం. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షుడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. Have a nice day.